క్లాస్ లో ఈ అకౌంటింగ్ కన్వెన్షన్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నామా. ఈ అకౌంటింగ్ కన్వెన్షన్స్ మనం తెలుగులో ఏమంటాము అంటే అకౌంటింగ్ సాంప్రదాయాలు. అకౌంటింగ్ సాంప్రదాయాలు అకౌంటింగ్ సాంప్రదాయాలు మనకు ఎందుకు ఉపయోగపడతాయి అంటే, సాధారణంగా ఒక సంస్థలో కానీ లేదంటే ఇతర కంపెనీలలో కానీ ఏ దాంట్లో అయినా కూడా ప్రతి సంస్థ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు, అకౌంట్ అనేవి తయారు చేస్తారు. ఆ అకౌంట్ తయారు చేయాలంటే అకౌంటింగ్ యొక్క ప్రిన్సిపల్స్ ని బేస్ చేసుకోనే మనకి అకౌంటింగ్ అనేవి తయారు చేయబడాలి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఏమి అంటే, జనరల్ గా మనకి సూత్రాలు, తర్వాత ఖాతాలు, తర్వాత ఇలాంటి రకరకాలుగా ఉన్నాయి. ఖాతాలకి సూత్రాలు ఉన్నాయి. సూత్రాలు మనం వచ్చే వాటిని డెబిట్, పోయే వాటిని క్రెడిట్ అని కొంత నిర్ధారణ చేసుకుని వాటినన్నింటినీ ఖచ్చితంగా పాటిస్తూ ఉంటాం. అలాంటి పాటించడాన్నే ఈ అకౌంటింగ్ సాంప్రదాయాలు, అకౌంటింగ్ కన్వెన్షన్స్ అని. మరి అకౌంటింగ్ కన్వెన్షన్స్ లో ఒక నాలుగు రకాల కన్వెన్షన్స్ ఉన్నాయి, నాలుగు రకాల సాంప్రదాయాలు. అంటే ఏ సంస్థ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ సాంప్రదాయాల పద్ధతిగానే అకౌంట్ అని తయారు చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి కన్సర్వేటిజం. కన్సర్వేటిజం అంటే ఏంటంటే, దీన్ని మనం ఇంగ్లీష్లో మనం కన్సర్వేటిజం అని, దీన్ని మనకు సాంప్రదాయబద్ధమైన లెక్కలను తయారు చేయడానికి కన్సర్వేటిజం. అంటే సాంప్రదాయబద్ధమైన అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే మనం లెక్కలు తయారు చేస్తున్నామో వాటికి సంబంధించిన కాలం నిర్ధారణ అనేది ముఖ్యమైనది. కాబట్టి ఒక పద్ధతిని మనం పాటిస్తున్నాము అంటే అది మరుసటి సంవత్సరానికి కూడా కంటిన్యూ అవుతూ ఉండాలన్నమాట, దాన్ని కన్సర్వేటిజం అని అంటాం. అదేవిధంగా ఈ నెక్స్ట్ వచ్చేసి ఈ కన్సిస్టెన్సీ కానీ వీటిని ఏమంటున్నాము అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని సాంప్రదాయ పద్ధతుల్లో మొత్తాలను బేసిస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 500 కోట్లకి 100 రూపాయలు తేడా వచ్చిందంటే ప్రజల సంవత్సరాలు, అదే ఆ 100 రూపాయలు కాకుండా 200 కోట్లు 300 కోట్లు తేడా వచ్చిందంటే దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం. అంటే పరిగణలోకి చిన్న చిన్న మొత్తాలని పరిగణలోకి తీసుకోకపోయినా నష్టం ఏం కలగదు, కానీ పెద్ద మొత్తాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటాము అన్న పాయింట్ ఒక సాంప్రదాయం. తర్వాత రెండవ కన్వెన్షన్స్ మనం ఏం చెప్తుంది అంటే, ప్రతి సంవత్సరము ఏ పోయిన సంవత్సరం ఏ పద్ధతులను అయితే పాటించుంటామో అదే పద్ధతులని మరొక సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో పాటిస్తూ పోతూ ఉండాలి. అలా పోకపోతే అకౌంటింగ్ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనకి అకౌంటింగ్ కన్సిస్టెన్స్ లో చెప్తుంది. నెక్స్ట్ వచ్చి ఫుల్ డిస్క్లోజర్ అనే అనే కన్వెన్షన్ ఏం చెప్తుంది అంటే, ప్రతి అంశాన్ని కంపెనీకి సంబంధించిన లెక్కలన్నింటినీ వచ్చిన లాభాలను నష్టాలను ఆస్తుల వివరాలు అనే అదేవిధంగా అప్పుల వివరాలు అన్నింటినీ కూడా పుస్తకాలలో పొందపరచాలి, అన్నింటినీ కూడా తెలియజేయాలి అనేది ఫుల్ డిస్క్లోజర్ దాని విషయంలో చెప్తాను. అంటే చూడండి అమ్మా, ప్రతి అంశాన్ని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నష్టాలు వచ్చినాయి కదా అని చూసుకొని ఉండడం, అప్పులు అయినా కానీ అప్పులు చూసుకొని ఉండడం, అప్పులు ఎక్కువగా ఉన్నాయని అప్పులు చూసుకొని ఉండడం, ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని ఆస్తులు చూపించుకోవడం, అలా పనులు మన అకౌంటింగ్ లో చేయకూడదు అనమాట, ఖచ్చితంగా రాదు. మనకి ఫుల్ డిస్క్లోజర్ అనే కన్వెన్షన్ ఏం చెప్తుంది అంటే, ప్రతి అంశాన్ని ఖచ్చితంగా పుస్తక రూపంలో చూపించాలి అనేది మనకి చెప్తుంది. నెక్స్ట్ ఈజ్ దట్ మెటీరియాలిటీ కన్వెన్షన్. మెటీరియాలిటీ కన్వెన్షన్ అనేది కూడా మనకి ఈ అకౌంటింగ్ కన్వెన్షన్స్ లో ముఖ్యమైన పాయింట్ అనమాట. ఏం చెప్తుంది మెటీరియాలిటీ అంటే, మనకు సంబంధించిన ప్రతి అంశానికి కూడా మనకి స్టేట్మెంట్ తయారు చేయడానికి కావాల్సిన ప్రతి అంశాన్ని ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా మనం ఖచ్చితంగా స్టేట్మెంట్ రూపంలో తయారు చేసి సమాజానికి కానీ తర్వాత అదేవిధంగా కంపెనీలకు కానీ మనము తెలియజేయాల్సి ఉంటుంది. అంటే అకౌంటింగ్ కన్వెన్షన్స్ బేస్ చేసుకునే మనకు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ బేస్ చేసుకునే అకౌంటింగ్ సాంప్రదాయాలు, ఈ రెండింటినీ బేస్ చేసుకునే మనకి ఈ GAAP అనే ఒక ఇంకొక పద్ధతి వస్తుంది అన్నమాట. అంటే అకౌంటింగ్ సాంప్రదాయాలు కన్వెన్షన్స్ మనకి ఏం చెప్తున్నాయి అంటే, ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి, అదేవిధంగా పాటించడంతో పాటు ఆ స్టేట్మెంట్ అనే లాభ నష్టాలకు సంబంధించిన స్టేట్మెంట్ కావచ్చు, ఆస్తి ప్రాపర్టీ స్టేట్మెంట్ కావచ్చు, లేదా ఇతర ఏ సంబంధమైన కార్యకలాపాలన్నింటినీ కూడా లెక్కలలో కొంత పరచు చూపిస్తూ ఉండాలి. అలా చూపించకపోతే అకౌంటింగ్ సంప్రదాయానికి విరుద్ధము అని మనకి అకౌంటింగ్ కన్వెన్షన్స్ టాపిక్ లో చెప్తాము.